ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలైన రాజకీయాలు మొదలు పెట్టబోతున్నారు అనేది వైసీపీ శ్రేణులు ఇప్పటికే సోషల్ మీడియాలో చేస్తున్న ఒక ప్రచారం. దీనికి కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని ఎప్పుడైతే ప్రచారం మొదలైందో ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది కనుక వర్కౌట్ అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా ఊడిపోవడం ఖాయం అనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ప్రచారం. అయితే ఇక్కడ నిపుణుల అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే కనుక నిపుణులు చెబుతున్న మాటలు పరిగణలోకి తీసుకుంటే కనుక వాస్తవానికి 2014లో రాష్ట్రంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎటువంటి విమర్శలు చేసిందో 2019లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా అదే పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అనేది. అయితే ఇక్కడ తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే రావడం. ఇప్పుడు దాదాపు ఒక 10 మంది అంటే ఆల్రెడీ ఇద్దరు బయటే ఉన్నారు స్వతంత్ర అభ్యర్థులుగా, మరొక 7-8 మంది పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే కనుక 10 మంది బయటకు వస్తే ప్రతిపక్ష హోదా 10 మంది అవసరం లేదు, 7 బయటకు వస్తేనే ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశం ఉంది అనేది అదే ప్లాన్ అదే స్కెచ్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైంది అనేది ఆ కసరత్తు మొదలైంది వైఎస్ఆర్సీపీలు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కాస్తంత వ్యతిరేకంగా ఉన్నారు, మరో 3 గనక టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో ఆ ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశం ఉంటుంది అనేది చాలా మంది చెబుతున్నమాట. కానీ కొంతమంది న్యాయ నిపుణులు మాత్రం ఈ విషయంలో ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం చూసుకుంటే టీడీపీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా గనక కొనసాగితే చంద్రబాబు గారికి ఆయన ప్రతిపక్ష హోదాకి ఎటువంటి నష్టం వాటిల్లదు అనేది ప్రధానంగా చెబుతున్న మాట. అంటే వైసీపీ మాత్రం భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేసే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది అని అర్థమవుతుంది. కులపరంగా కానీ లేదంటే ఆర్థిక పరంగా కానీ చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నాయకులను టీడీపీకి దూరం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క స్కెచ్ వేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి చంద్రబాబు గారికి ఒక షాక్ ఇవ్వబోతున్నారు అతి త్వరలో అనేది కొద్ది రోజులుగా జరుగుతున్న ఒక ప్రచారం. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా బయటకు వచ్చి వైసీపీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా పదవికి అయితే రాజీనామా చేయాలి. పదవికి రాజీనామా చేసే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదంటే పార్టీ కండువా కప్పుకోకుండా తెలుగుదేశం పార్టీకి మాత్రమే గుడ్ బై చెప్పి స్వతంత్ర అభ్యర్థుల లిస్టులో చేరిపోతారా? ఒకవేళ అందుకు అంటే రాజీనామా చేయడానికి గనక టీడీపీ నాయకులు అంగీకరించకపోతే, అంగీకరించడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అంగీకరించకపోతే టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 3 పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి మరికొంతమంది ఎమ్మెల్యేని బయటికి లాగితే గనక ప్రతిపక్ష హోదా పోతుందా లేదా అనేది పక్కన పెడితే కనుక పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి ఒక గట్టి షాక్ ఇచ్చినట్టు అవుతుంది, గట్టి దెబ్బ కొట్టినట్టు అవుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఇదంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.